అక్కలు ఇంట్లో వంట పని ఉన్నా మా సెల్లెన్లో ఈ టీవీలో మా టీవీలో సీరియల్ చూసేది ఉన్నా పక్కన పెట్టి మన ఆడబిడ్డ వచ్చింది మనం ఆశీర్వదించాలని వచ్చారు అదే విధంగా మా సోదరులు మా అన్నలు కోపంగా చూస్తారు ఈ సాయంత్రం పూట మాకు ఇంత కుషామత్ టైం అన్ను వచ్చి మమ్మల్ని అంతా ఖరాబ్ చేస్తున్నాడు అని దావతులు చేసుకునేది ఉన్నా ఓ గంట రెండు గంటల ఆలస్యమైనా మోసం చేసి పార్టీని ముంచిపోయిన వాళ్లకు మునుగోడు ప్రజలు గుణపాఠం చెప్పాలి అది ఈ చామలపల్లి నుంచే ప్రారంభం కావాలి అని చెప్పి మీరందరూ ఇక్కడికి వచ్చారు ఇప్పుడు యువమిత్రుడు రవి మాట్లాడిండు మాకంటే శాసనసభలో ఎమ్మెల్యేల కంటే చాలా గొప్పగా మాట్లాడాడు సమాజానికి ఉండాల్సిన నీతి గెలిపించిన వాళ్ళు జాతి లేకుండా అమ్ముడుపోయిన వాళ్ళ గురించి స్పష్టంగా చెప్పాడు అందుకే నాకు నమ్మకం వచ్చింది తప్పకుండా ఈ మూడు గ్రామాలల్లో కాంగ్రెస్ పార్టీకి అత్యధికంగా మెజారిటీ వస్తుందని చెప్పి నాకు సంపూర్ణమైన విశ్వాసం వచ్చింది మిత్రులారా ఇవాళ ఆలోచన చేయండి వాళ్ళిద్దరు కొత్తోళ్ళు కాదు సార పాతదే సీస మాత్రం కొత్తది అంగి మార్చిర్రు రంగు మార్చిర్రు జెండా మార్చిండ్రు పార్టీని మార్చిండ్రు ముఖానికింత మసి ఊసుకొని మన దగ్గరకు వచ్చారు అయ్యా మాకు ఓట్లు ఇయ్యండి మేము ఎలగబెడతామని ఈ దొంగల్ని ఏషం మార్చినా రంగు మార్చినా మా యువకులు గుర్తు పట్టి ఒంగబెట్టి నాలుగు గుద్దులు గుద్దుతారని నాకు సంపూర్ణంగా నమ్మకం ఉంది ఎందుకంటే 2014 నాడు ఆయన కూసుకుంట్లో అయినో పాస్వాన్లో అయినో ఆయనకే మనం ఓటు వేయడం జరిగింది ఎమ్మెల్యేని చేయడం జరిగింది 2018లో బొగ్గు గోపాల్ చేసిండ్రు మీరే ఆయనను చూసిండ్రు ఈయనను చూసిండ్రు ఆయన పార్టీ రెండు సార్లు ముఖ్యమంత్రి అయిండు ఈయన పార్టీ నుంచి నరేంద్ర మోడీ గారు రెండు సార్లు ప్రధానమంత్రి అయిండు మరి ఆయన రెండు సార్లు ప్రధానమంత్రి అయ్యి ఏం చేసిండే మా అన్నకంటే మా అక్కలకు 400 రూపాయలు ఉండే సిలిండర్ 1200 రూపాయలు చేసిండు మా తమ్ముళ్ళకు 60 రూపాయలు ఉన్న పెట్రోల్ 110 రూపాయలు చేసిండు మా రైతు సోదరులకు 50 రూపాయలు ఉన్న డీజిల్ 100 రూపాయలు చేసిండు మా పద్మశాలి సోదరులకు 5% ఉన్న జిఎస్టీ 18% చేసి వాళ్ళ మగ్గాల మీద వాళ్ళ మగ్గాల నడ్డి విరగొట్టిండు ఇవాళ పాల మీద పప్పు మీద ఉప్పు మీద పెరుగు మీద చివరికి చిన్నపిల్లలు తాగే పాల డబ్బా మీద జిఎస్టీ పన్నేసి చిన్నపిల్లల కడుపు కూడా నరేంద్ర మోడీ కొట్టి లక్షల కోట్ల రూపాయలు పన్నుల మీద వసూలు చేశారు ఇక ఆయన జెండా మోసుకొని గుజరాత్ అయిన తాబేదారు రాజ్ గోపాల్ రెడ్డి ఇవాళ మన ఊర్లోకి వచ్చి నరేంద్ర మోడీ పొడిచిండు ఇవాళ నాకు ఓటేయండి అంటారు ఇక రెండో ఆయన బంగారు తెలంగాణ చేస్తా అన్నాడు దిండి ప్రాజెక్టు కడతా అన్నాడు పాలమూరు ఎత్తిపోతల పథకం ప్రపంచానికే గొప్పగా మనం ఆదర్శంగా చేస్తామన్నాడు శివన్నగూడెం రైతులను ఆదుకుంటా అన్నాడు చిక్కిశ్రాన్పల్లి ప్రాజెక్టు కడతా అన్నాడు శేషారెడ్డి వాగు మీద ప్రాజెక్టు కడతా అన్నాడు ఇవన్నిటిని కూడా చేస్తా అన్నాడు ఇదే కాదు మున్గోళ్ళ జూనియర్ కాలేజీ పెడతా అన్నాడు చౌటుప్పల్లో డిగ్రీ కాలేజీ పెడతా అన్నాడు కానీ ఏవి కూడా పూర్తి చేయలే కనీసం తట్ట మట్టి కూడా తీయలే ఇక ఇవి పక్కన పెడితే పేదలకు ఇంద్రమ్మ ఇండ్లు కాంగ్రెస్ ఇస్తే అవి డబ్బా ఇండ్లు అగ్గిపెట్టని ఉన్నాయి ఈ డబ్బా ఇండ్లతో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ముద్దు అన్నాడు ఇక్కడున్న మా ఆడపడుచులను అడుగుతున్నా అమ్మ మీ ఊడు మీ మూడు ఊర్లలో ఎవరికన్నా ఈ సన్నాసి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిండా దళితులకు 3 ఎకరాల భూమి ఇచ్చిండా గిరిజనులకు 3 ఎకరాల భూమి ఇచ్చిండా గిరిజనులకు 12% రిజర్వేషన్ ఇచ్చిండా మా మైనారిటీలకు 12% రిజర్వేషన్ ఇచ్చిండా రైతులకు 100,000 రూపాయల రుణమాఫీ చేసిండా మా యువకులకు ఇంటికొక ఉద్యోగం ఇచ్చిండా ఉద్యోగం ఇవ్వకపోతే 3,000 జీవన భృతి ఇస్తా అన్నాడు మా యువకులకు నెల నెల 3,000 రూపాయలు జీవన భృతి వస్తుందా మరి ఏమి అని ఆ సన్నాసి గజ్వేల్లో ఇంత మందు దాగి పండుకునేటోడు ఇవాళ మన ఊరికి వచ్చి ఓట్లు అడిగితే మునుగోడు ప్రజలంత అమాయకుల ఇట్లొచ్చి ఇక్కడ ప్రజల్ని మోసం చేస్తే నమ్మడానికి
అందుక ఇంతకుముందు రైతుతో మాట్లాడుతుంటే మాట చెప్పిండు ఏం చేశానా ఏం సంగతి ఎట్టట్టుందంటే ఏం లేదయ్యా నీకు ఒకటే మాట చెప్తా గాడిదకు సున్నం వేస్తే అది గుర్రం కాదు గాడిద గాడిదే అవుతుంది ఈ టిఆర్ఎస్ గాడిదలు అమ్ముడైన బీజేపీలను మేము గుర్తువాతమా మేము ఇట్లా కనుసూపు దూరంలో ఉంటే కంకి అయ్యిందా కాలేదా తాలుదా పచ్చిదా పిట్టదిని పోయిందా అని చెప్తాం ఇట్లాంటి సన్నాసులను ఈ గాడిదలకు సున్నం వేసి గుర్రాలను మా దగ్గర తెచ్చి తిప్పితే మేము నమ్మేది లేదు మాకు పెద్దలు గోవర్ధన్ రెడ్డి గారు 50 ఏళ్ళు నిజాయితీగా పనిచేసింది రెండవది ప్రాంతంలో కొండా లక్ష్మణ్ బాపూజీ ధర్మ భిక్షం గారు పాల్వే గోవర్ధన్ రెడ్డి లాంటి వాళ్ళు సేవ చేసిండ్రు ఈ జిల్లాలో రావి నారాయణ రెడ్డి మల్లు స్వరాజ్యం లాంటి వాళ్ళు కూడా ఎంతో పోరాటాలు చేసిండ్రు అట్లాంటి గడ్డ మీద మేము అట్లాంటి గాడిదలకు ఓటేస్తామని ఆ రైతు చెప్పినప్పుడు ఆ రైతుకున్న అవగాహన చూసి నాకు సంతోషం కలిగింది ఇక రెండో గాయన ఎందుక ఉప ఎన్నికలు తెచ్చినామంటే మునుగోడుకు నిధులు వస్తాయి అందుకే నేను ఉప ఎన్నికలు తెచ్చిన అంటు నేను అడుగుతున్నా మీ ఊరికి రోడ్డు కానీ వాగు కానీ లేకపోతే మీకేమన్నా నిధులు వచ్చినాయా కానీ మీ ఊర్లో ఎవడో ఒకడు ఎవడన్నా పోయినోడు ఉన్నాడా ఉన్నాడు కదా అమ్ముడబోయినోడు అమ్ముడబోయినోనికి వచ్చి ఉంటాయి నా కదా వాళ్ళ నిధుల కోసం ఆయనే రాజీనామా చేసింది మరి ఆయన పార్టీ మారినా అని చెప్పి రాజీనామా చేసి ఎన్నికలు తెచ్చినాడు మరి ఈ పార్టీ మారిన సన్నాసి కూడా రాజీనామా చేసి రావాలిగా శామలపల్లి కూడా ఉప ఎన్నికలు అంటే ఈయనకి ఇజ్జత్ లేదు ఆయనకి ఇజ్జతు నాది ఈ ఇజ్జత్ లేని వాళ్ళను వాళ్ళని ఎట్లా చేయాలనో గట్లా చేయండి అందుకే ఇవాళ శామలపల్లి గుండ్రాంపల్లి అదేవిధంగా గానుగు వాళ్ళ సోదరులకు నేను అడిగేది ఒక్కటే ఎవరు ఏం చెప్పినా వినుండ్రి ఏమి ఇచ్చినా తీసుకోండి క్వార్టర్ ఇస్తే హాఫ్ అడుగురి హాఫ్ ఇస్తే ఫుల్ అడుగురి ఒక్కటి ఇస్తే రెండు అడుగురి ఇచ్చింది తీసుకోండి తెచ్చింది కూడా తీసుకోరి అంగిలాగు కొత్త ఉంటే అది కూడా ఇప్పుకోండి ఎందుకంటే అది కూడా మందిని ముంచిన సొమ్మే మనల్ని ముంచిన సొమ్మే తూర్పు తిరిగి దండం పెట్టమని చెప్పి సాయంత్రం పూట మా అక్కలు ఎందుకంటే ఈ ప్రాంతంలో మనం అందరం రొట్టెలు తినే అలవాటు ఉంది మరి ఇప్పుడు మా అక్కలు రొట్టెలు చేస్తున్నారో లేదో నాకు తెలియదు కానీ సాయంత్రం పూట రొట్టెలు చేసే అలవాటు ఉన్నది రొట్టెలు చేసినప్పుడు వస్తే సలాకి పొయ్యిలో పెట్టి ఎర్ర గాల్చి రెండు పిర్రల మీద వాతలు పెట్టి పార్టీ మారిన సన్నాసం ఓటు మాత్రం ఆడబిడ్డకి వేయండి ఇవాళ నేను ఒక్కటే మా అక్కల్ని అడుగుతున్నా ఇంటి ఆయన ఏం చెప్పినా తలకాయ ఊపురి ఎందుకంటే ఇంటి ఆయన మళ్ళీ అవతలివితలు ఏమైనా దావత్ చేసుకొని వచ్చి అక్కడిక్కడ ఏమైనా చెప్పగానా కానీ బూతులకు పోయినాక మీలో ఒక బిడ్డ మీ ఆడబిడ్డ మీ తరఫున కొట్లాడే బిడ్డ 12 సార్లు మున్గోళ్ళు ఎన్నికలు జరిగితే ఒక్కసారి కూడా ఈ గడ్డ మీద ఆడబిడ్డ గెలవలే అందుకే మొదటిసారి మా ఆడబిడ్డలకు మా చెల్లెళ్ళకు చదువుకున్న ఆడపిల్లలకు నేను చెప్తున్నా మీ ఇంట్లో మీ అమ్మతోని మీ నాయనమ్మతోని మీ అమ్మమ్మతో కొట్లాడి మీ అక్కలతో కొట్లాడి మొదటిసారి ఆడబిడ్డకు అవకాశం వచ్చింది ఆడబిడ్డను గెలిపించుకోవాలి ఆడబిడ్డకు ఓటు వేయాలని చెప్పి మీరే ఒక పాల్వే స్రవంతిగా మీరే ఒక రేవంత్ రెడ్డిగా మారి సోనియా గాంధీ గారి నాయకత్వాన్ని బలపరిచి ఆడబిడ్డకు ఓటు వేయించండి ఆడబిడ్డకు ఒక అవకాశం వచ్చింది 14లో ఆయనను చూసిర్రు 18లో ఈయనను చూసిండ్రు ఈసారి ఒక్క ఛాన్స్ ఈ ఆడబిడ్డకి అండి మిమ్మల్ని మానవులు అడగలే మాణిక్యాలు అడగలే మా రవి చెప్పినట్టు సారే సీరగూడ అడగలేదు మీరందరు నిండు మనసుతోని ఆడబిడ్డను ఆశీర్వదించి ఒక్క ఓటు వేయండి ఎంతో మందికి ఎన్నోసార్లు ఓటు వేసిండ్రు ఈ ఒక్కసారి ఆడబిడ్డకు ఓటు వేయండి ఈ మునుగోడు గౌరవాన్ని నిలబెడుతుంది అసెంబ్లీలో మీ తరఫున కొట్లాడుతుంది ఆమె తరఫున ఢిల్లీ వరకు గల్లీ నుంచి కొట్లాడడానికి నేనున్న పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు మేమందరం కొట్లాడతాం మీరందరు అండగా ఉండండి ఆశీర్వదించండి మంచిని బతికించండి ఇవాళ కాంగ్రెస్ పార్టీని సంపాలని చెప్పి వాళ్ళిద్దరు బొడ్లో కత్తి పెట్టుకొని తిరుగుతారు ఎందుకు చంపాలనే కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చినందుకు చంపాలనా 2009లో రాజగోపాల్ రెడ్డిని ఎంపీని చేసినందుకు చంపాలనా 2014లో ఓడిపోతే మళ్ళీ ఎమ్మెల్సీని చేసినందుకు చంపాలనా లేకపోతే 2018లో శ్రవంత్కి ఇవ్వాల్సిన టికెట్ ఆయనకిచ్చి ఎమ్మెల్యేని చేసినందుకు కాంగ్రెస్ చంపాలనా ఏమన్యాయం చేసిందా కాంగ్రెస్ అని నేను అడుగుతున్నా ఇవాళ కేసీఆర్ ముఖ్యమంత్రి అయిండు ఆయన కొడుకు మంత్రి అయిండు ఆయన బిడ్డ ఎంపీ ఎమ్మెల్సీ అయింది సడ్డకుని కొడుకు ఎంపీ అయిండు అల్లుడు మంత్రి అయిండు అని అంటే సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చినందుకు వాళ్ళకి ఇన్ని పదవులు వచ్చినాయి ఇన్ని పదవులు ఇచ్చినందుకు కాంగ్రెస్ చంపాలన్నా మీరు ఆలోచన చేయరు ఏమన్నా చేసింది కాంగ్రెస్
ఎందుకు అడగొట్టాలి కాంగ్రెస్ ను? ఇలా ఎందుకు ఇన పగవట్టి తిరుగుతున్నారు? ఎందుకు ఢిల్లీ నుంచి అమిత్ షా నరేంద్ర మోడీలు మునుగోడుకు వస్తారు కాంగ్రెస్ ను చంపాలని? ఎందుకంటే కాంగ్రెస్ ఉంటే పేదోళ్ళ తరపున కొట్లాడతారు, కాంగ్రెస్ ఉంటే పేదోళ్ళకి టికెట్ ఇస్తది, కాంగ్రెస్ ఉంటే ఎస్సీలు ఎస్టీలు బీసీలు గిరిజనులు వాళ్ళకు వేదిక ఉంటది. ఇలా కాంగ్రెస్ ఉంది కాబట్టి శంకర్ నాయకుడు లాంటి ఒక లంబాడ యువకుని నల్గొండ జిల్లాకు అధ్యక్షుని చేసింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి, కోమటిరెడ్డి, ఎంకరెడ్డి ఉన్న జిల్లాకు అధ్యక్షుని కాంగ్రెస్ పార్టీ కాబట్టి చేసింది. కానీ ఇంకోటి ఉంటే చేసుకోడా? ఇలా ఇట్లాంటి చదువుకున్న లంబాడి యువకులకు వేదిక లేకుండా చేయాలని చెప్పి ఇవాళ టీఆర్ఎస్ బీజేపీ వాళ్ళు కూడ పలుకొని కుట్ర చేస్తున్నారు. ఈ కుట్రను తిప్పికొట్టాల్సిన బాధ్యత మా ఆడపడుచుల మీద ఉంది, మా యువమిత్రుల మీద ఉన్నది. మీరందరూ అండగా నిలబడతారని నేను ఆశిస్తున్నా. మీరంతా సిద్ధమేనా? మీరంతా సిద్ధమేనా? సిద్ధం అన్న వాళ్ళందరూ పిడికిలు పైకెత్తి చేతి బిగించండి.